మహిళల యొక్క అన్ని హక్కులలో గొప్పది తల్లి కావడం. మీ తలను ఎప్పుడూ వంచకండి, ఎల్లప్పుడూ ఎత్తుగా ఉంచండి. ప్రతి ఒక్కరి చేతిలో కత్తి ఉన్నప్పటికీ సంకల్ప బలం ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అన్ని మతాలు ఒకే దేవునికి దారులు. స్వేచ్ఛ అనేది ఒక వరం, దానిని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు పర్వతం కూడా మట్టి కుప్పలా కనిపిస్తుంది. శత్రువును బలహీనంగా భావించవద్దు, కాని వారి బలాన్ని కూడా అతిగా అంచనా వేయవద్దు. నా స్వంత తప్పు నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల తప్పుల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. స్వయం ప్రేరేపితులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యాలను మీ హృదయంతో మరియు మనస్సుతో ప్రేమించడం ప్రారంభించారో, అప్పుడు భవానీ దేవి అనుగ్రహం నుండి మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. మనం నివసించే ఆ ప్రదేశం యొక్క చరిత్ర మరియు మన పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి విద్యను పొందాలి, ఎందుకంటే యుద్ధ సమయంలో శక్తితో సాధించలేనిది జ్ఞానం మరియు ఉపాయాలతో సాధించవచ్చు, మరియు జ్ఞానం విద్య నుండి వస్తుంది. చెత్త సమయాల్లో కూడా తమ లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని నిర్ణయించుకున్న వారికి సమయం మారుతుంది. మీ శత్రువును ఓడించడానికి మీరు అతని ముందు వెళ్లాలి అంటే ధైర్యం కాదు, విజయంలో ధైర్యం ఉంది. తన పోరాట సమయాల్లో కూడా స్థిరంగా పనిచేస్తూనే ఉన్న వ్యక్తి, అతని కోసం కాలమే తన మార్గాన్ని మార్చుకుంటుంది. జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే దానికోసం మనం ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ప్రణాళికతో మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. మీరు చేయబోయే పని యొక్క ఫలితం గురించి ఆలోచించడం మంచిది, ఎందుకంటే మన తరువాతి తరం కూడా అదే అనుసరిస్తుంది. ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది మరియు శక్తి జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానం స్థిరత్వాన్ని అందిస్తుంది మరియు స్థిరత్వం విజయానికి దారితీస్తుంది. ఒక చిన్న మైలురాయిని చేరుకోవడానికి తీసుకున్న ఒక చిన్న అడుగు పెద్ద లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది.